తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ వనమయ సంఘం కమిటీ ఆధ్వర్యంలో కీర్తి శ్రేష్లు నేరెళ్ల గురుచరణం ఆచార్యులు సంస్మరణ సభను ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులు హాజరై ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ నేరెళ్ల గురుచరణం ఆచార్యులు విశ్వ బ్రాహ్మణ వనమయ సంఘం కమిటీ బలోపేతానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. అనంతరం కమిటీ సమావేశం నిర్వహించి నూతన కమిటీ ఏర్పాటు చేయాలని అందరి అభిప్రాయాలు తీసుకుని 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు వినియోగించుకునేలా అవకాశం ఉందని 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత నూతన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలియజేశారు. అధ్యక్షుడిగా సుంకోజు కృష్ణమాచారి, బాలాచారి, విష్ణుచారి, తాటికొండ శ్రీరాములు, వెంకటేష్లతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మధ్యతో కమిటీ వేయడం జరిగింది. ఈ ఎలక్షన్ అయినంత వరకు కూడా వీళ్ళు బాధ్యత వహించాలి. ఏదైనా మంచైనా చెడ్డైనా మీరే బాధ్యత. మీకు ఒక సంఘాన్ని అప్పగించినప్పుడు దాన్ని కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది. కరెక్ట్గా గుర్తించండి. మీరంతా కరెక్ట్ మాట్లాడి ప్రకటిస్తారు, అప్పుడు వాళ్ళ అదే ప్రకారంగా జరుగుతుంది. జై విశ్వకర్మ, జై విశ్వ. ఈరోజు విశ్వ బ్రాహ్మణ వనమయ సంఘం సంఘానికి తాత్కాలిక అధ్యక్షుడిగా నన్ను, నాతో పాటు గౌరవనీయులు పెద్దలు బాలచారన్న గారిని మరియు గౌరవనీయులు పెద్దలు మా మామ మహారాజు వెంకటేశ్వరన్న గారిని మరియు వాస్తవాన్ని చెప్పాలంటే ఈ యొక్క కమిటీ ఏర్పాటు కావడానికి ఎల్లవేళలా కృషి చేసినటువంటి మరొక సభ్యులు మన కృష్ణన్న గారు మరియు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి శ్రీరాములన్న గారు ఐదుగురితోటి కమిటీ చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో 30 పైన జిల్లాలు ఉన్నాయి. ఎలక్షన్లో సజావుగా జరగాలంటే మాకు మీ అందరి సహకారంతో 11 మంది 21 మంది కాకుండా మీ అందరి సహకారంతో జిల్లాకు ఒక ఇద్దరాలు ఉండాలి కాబట్టి ఒక 60-70 మందితో మేము కమిటీ వేసుకొని ఈ అభిప్రాయాలు విన్నాం. అందరి అభిప్రాయాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు కమిటీ ఎవరు ఉండాలి ఏందనేది మనం నిర్ణయించాలి. లాస్ట్ ఇది కాబట్టి మీరందరూ దయచేసి శ్రద్ధగా వినండి. ఒకటి, ఇంకా ఎవరైనా అందరు ఏకాభిప్రాయంతో మన సుంకోజ్ కృష్ణమాచారిని అధ్యక్షునిగా ప్రపోజ్ చేస్తాం. ఆయన ఒక్కడే కాకుండా ఏంటంటే ఆయన ఎప్పటి ఒక ఇద్దరునో ముగ్గురునో మనము డిక్లేర్ చేసినట్టయితే మిగతా కార్యవర్గాన్ని అంతా ఆయన్నే ఏర్పాటు విశ్వబ్రాహ్మణ వనమయ సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణమాచారి గారు పిలవడం అందరికీ సంబంధించిన విషయం. అన్నగారు అన్ని జిల్లాల వారిగా మరియు మండలాల వారిగా విశ్వకర్మలందరికీ సాధక బాధ. ఈరోజు పెద్దలు నేరెళ్ల గురుచరణం గారి సంతాప సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ తర్వాత మా వనమయ సంఘం ఎలక్షన్ల గురించి మరియు తాత్కాలిక కమిటీ ఇక్కడ ఉన్న కమిటీని రద్దు చేసి తాత్కాలిక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఒక 5 మందిని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. వారికి ఎవరికి ఏ పదవులు కూడా ఇవ్వలేదు. ఒక మెంబర్గానే వాళ్ళు సేవ చేస్తారు. రాను రాను కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు కూడా ఏ పదవులు ఇవ్వాలనేది అధ్యక్షుల వారి చేతిలో పెట్టాము. కనుక ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరు కానీ ఏ సంఘాలు ఉన్నా కానీ మనమాయిలు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి సంఘాన్ని నుంచి ఈరోజు వచ్చి మన మనమయ సంఘం బతకాలి, మన మనమయ సంఘం ఉంటేనే మనకు మనగడ అని చెప్పి వీళ్ళందరూ చెప్పడం నిజంగా సంతోషకరం. కనుక మనమయలారా, మనం అందరం
ఎవరొక్కరేళ్ళిపోతే మనం బాధపడవాల్సిన అవసరం లేదు మన సహశక్తిగా మనం ఎదుగురాం ముందుకు వెళ్దాం మనం అందరం ఉన్నాం చేయి చేయి కలిపి ముందుకు వెళ్ళి ఎదిగి మనం మన నేరల గుర్చనం గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళి మనం చేద్దాం అన్న సంఘం కమిటీ ఆధ్వర్యంలో మన వ్యవస్థాపకులు నేరల గుర్చనం ఆచార్యులు సంస్థన శుభ్రాహ్మణ గురువులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే రాష్ట్ర శుభ్రాహ్మణ కమిటీ మన సేవలు అందిస్తున్న ముందున్న బ్రహ్మశ్రీ సంకోశిమాచార్య గారిని మన ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అధ్యక్షుడిగా ఏకగ్రహం ఎన్నుకున్నాము అలాగే వాళ్ళ ఇచ్చిన పనులకు న్యాయం చేస్తారని అనుకున్నాను కాబట్టి మనం పూర్తిగా మద్దతిచ్చి రాష్ట్రంగా మనమే సుబ్రహ్మణ్య సంఘం మనమే సంఘానికి ప్రతీకైనటువంటి నేరం ప్రబోధించిన తర్వాత గణేశన్న గారు కూడా అధ్యక్షత వహించినటువంటి గణేశన్న గారు ఆయన రాజీనామా ఇచ్చిన తర్వాత ఇది దీనికి మనమే సంఘానికి కారణం నీ ఉన్నాను అంటూ మన కృష్ణ గారు సుబోధ కృష్ణాచార్య గారిని మన రాష్ట్ర మన అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు ప్రకటన జరిగింది అన్నగారికి ఒకటే విన్నపం గతంలో సుందరం గణేష్ చారి గారిని చాలా ఘనంగా కొలిచాము ఆయన పేరు మరిచిపోయేటట్టుగా సుబోధ కృష్ణాచార్య గారి పేరు వీరిలో వచ్చినట్టుగా తప్పక పనిచేయాలి మనమే సంఘాలు మన విశ్వబ్రాహ్మణ వర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని ఈరోజు మన నేరల గురుచరణం సంస్కరణ సంతా సభ ఈరోజు ఎల్బీనగర్లో కేకే గార్డెన్లో ఘనంగా మన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు వివిధ సంఘ డివిజన్ నాయకులు అందరూ కూడా మరి పాలు పంచుకొని మంచిగా ఘనంగా అతన్ని మేము ఈరోజు చేసుకున్నాము మరి అదేవిధంగా మరి మన్మయ సంఘం వ్యవస్థాపకులు ఎస్ఎల్జి గురుచరణం గారి ఆశయాల కొరకు ఈరోజు మన్మయ సంఘం ఉండదని కొందరు పెద్ద మనుషులు దాన్ని వేరే రూపంగా మాట్లాడడం జరుగుతుంది మరి దానికి పూర్తి బాధ్యత మన రాష్ట్ర నాయకులు ఇట్లా తీసుకొని మరి అదేవిధంగా ఇక్కడ తాండోపతాండాలుగా వచ్చి ఇక్కడ మన సమావేశం జరిపి ఈ మన్మయ సంఘాన్ని మనం నిలపాలి దీన్ని మళ్ళీ పూర్తి బాధ్యతను అప్పజింపాలని ఉద్దేశంతో మరి గతంలో మరి విశ్వబ్రాహ్మణ రాష్ట్ర మన్మయ సంఘం ప్రధాన కార్యదర్శి సుబోధ కృష్ణాచారి గారిని మళ్ళీ అధ్యక్షతన బాధ్యతలు అతనికి ఘనంగా ఒక 100 మందితో ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది మరి అతనే ఈ యొక్క మన్మయ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాడని మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘాలకు కానివ్వండి కులవృత్తుల అన్ని సంఘాలకు కూడా నమ్మకంగా ఉండి మరియు రాష్ట్ర ప్రభుత్వంతో మరి ఏ రకంగానైనా అతను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారు కూడా ఒక కీలకమైన మనిషి కాబట్టి గతంలో కూడా ఎన్నోసార్లు కృష్ణమాచారి సుబోధ కృష్ణాచారి ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రుల దగ్గర కూడా తీసుకెళ్లడం జరిగింది మరి అదేవిధంగా మా అందరికీ విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘాలకు మన్మయులకు న్యాయం జరిగిందని ఈరోజు మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరి ముందు ముందు కూడా ఇంకా మరి యువకుడు మరి కృష్ణమాచారి అదేవిధంగా మన విష్ణన్న గారు కూడా ఒక చేదోడు వాదోడు ఉన్నారు మా రోజు వెంకటేశం ఊర మరి బాల్చారి గారు కూడా వాళ్ళు ఒక 5-6 కమిటీ వేసేసుకొని మరి బ్రహ్మాండంగా కార్యాచరణ ముందుకు సాగానే మరి దీనికి పూర్తి మద్దతుగా మా విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్గురు విశ్వకర్మ జగత్తేజం ఈనాటి మన పెద్దలు గురువర్యులు సీనియర్ నాయకులు గత ఎన్నో సంవత్సరాలుగా మనుమయల కష్ట సుఖాలను స్థితిగతులను తెలుసుకొని వారిని కష్ట సుఖాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటి వరకు పోరాడుతున్నటువంటి వ్యక్తి మన కీర్తిశేషులు పెద్దలు నేరెళ్ళ గురుచరణం ఆచార్యులు గురువారికి ఈ యొక్క సంస్మరణ సభకు విచ్చేసిన విశ్వభావులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆయన ఆ యొక్క మహానుభావాన్ని ఆయన ఆశయాలను పూర్తి చేస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఈ యొక్క మన్మయ సంఘం అధ్యక్ష పది గత మన సుందరం గణేశాచారి గారు ఈ మధ్యనే మన మాతృ సంఘం అయినటువంటి సుబ్రహ్మణ్య సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వారు నియమితులయ్యారు వారికి కూడా ప్రత్యేక తెలియజేస్తూ అలాగే ఈ యొక్క మన్మయ సంఘం దానికి ప్రధాన కార్యదర్శిగా గత ఎన్నో సంవత్సరాలు ధనవంతు సహాయంగా మనుమయల కష్ట సుఖాలను కట్టెకొత్త మిషన్ల గురించి కానీ
సుబ్రహ్మణ్యుల ఆత్మహత్యల గురించి కానీ గణేశన్న గారికి చెడు వాదడుగా ఉంటున్నటువంటి మన ఎల్బినా నియోజకవర్గంలో నివాసం ఉంటున్న మరి రాజీనామా చేసి వేరే ఒక సంఘం పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎంతోమంది సంఘం ఏదిగా మనమయ సంఘం విలీనమైంది ఏదో అని చెప్పి రకరకాలైన పుకారాలు వస్తున్నాయి కనుక అట్లా కాదని చెప్పేసి మేము ఈ సంతాప సభ ఏర్పాటు చేసి ఇదే సంతాప సభలో వచ్చినటువంటి వివిధ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వారి యొక్క కమిటీ రాష్ట్ర కమిటీ ఒక అధ్యక్షులు లేరు కానీ జనరల్ సెక్రటరీ సుఖోజు సమాచారాన నేను ఉపాధ్యక్షులు మరోజు వెంకటేష్ అన్న క్యాష్ కోశాధికారి ఇదంతా మా కమిటీ అంతా ఉంది. కాబట్టి ఇప్పుడందరినీ మరి ఎట్లా చేద్దాము ఒక అధ్యక్షుని ఎన్నుకుందామా లేక పూర్తి స్థాయి కమిటీ ఆల్రెడీ ఉంది కనుక అధ్యక్షుని ఎన్నుకుందామంటే అట్లా కాదని చెప్పేసి అడా కమిటీ ఏర్పాటు చేయమన్నారు. అడా కమిటీ అందరి ఆధ్వర్యంలో అడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడా కమిటీ ఏంటంటే అడా కమిటీకి అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచార్యను అందరూ ప్రతిపాదించి బలపరచడం జరిగింది. దానికి మా నలుగురు సభ్యులను కూడా వారి సమక్షంలో పెట్టడం జరిగింది. మేమేంటంటే 6 నుండి 9 నెలలు కానీ 1 ఇయర్ కానీ 11 నెలల లోపు ప్రతి జిల్లా ప్రతి మండలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి కమిటీలను కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి మనుమయులందరినీ ఏకతాటిపై తెచ్చి మరి పెద్దలు చాలామంది సూచించినట్లుగా అందరికీ ఓటకు కల్పించాలి. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వ్యవస్థాపకుడైనటువంటి నేరేళ్ల గురుచిన్నం సారి సంతాప సభకు విచ్చేసిన పెద్దలందరికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న పెద్దలందరికీ మనుమయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనుమయ సంఘము పుట్టినప్పటి నుంచి వ్యవస్థాపకుడు తయారు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటికే అధ్యక్షుడుగా పనిచేసి ఒకటి ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు వరకే ఉన్నారు. ఎక్కువ మట్టుకు మాత్రం గణేశ్చారి అన్న గారు అధ్యక్షుడిగా పనిచేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఎలక్షన్లు జరిగే ఉండే అవి జరగకుండా ఆయన ఏకచిత్రాధీనంగా అతనే పనిచేస్తూ శాసిస్తూ ఎలక్షన్లు జరపకుండా తప్పుదో పట్టించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఈరోజు మాకు విముక్తి దొరికిందని అనుకుంటున్నాము. ఆయన వేరే సంఘానికి వెళ్ళిండు కాబట్టి మాకు ఈరోజు మనుమయులందరికీ విముక్తి జరిగింది అనుకుంటున్నాము. ఇకపోయి రాబోయే ముందు రోజులు మనకు అనుకూలంగా మనుమయులకు మంచి రోజులు వచ్చినట్టు మనుమయులకు మంచి పరిణామంగా శుభపరిణామంగా మేము నేను ఆలోచన చేసుకుంటున్నా. ఇకనైనా మంచి అధ్యక్షతన ఈ మనుమయ సంఘం నడపాలని ఈరోజు తాత్కాలికంగా ఎన్నుకోబడ్డ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సుంకోజు కృష్ణమాచార్య గారికి వారి తోటి మిత్రులకు వారికి పేరు పేరు ధన్యవాదాలు. మీ చేతుల మీదుగా ఎలక్షన్లు పారదర్శకంగా ఎవ్వరికి అన్యాయం జరగకుండా మీరు అనుకున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటప్పు కల్పించాలని గౌరవం పాటిస్తున్నారు. మా కుల బంధువులందరూ ఇచ్చేసినందుకు వారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు గురువుగారు లేని లోటును మన మనుమయ సంఘాన్ని నడిపించాలనే తపనతో ఈ ఆడా కమిటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. దానికి పులిగింద్ర శ్రీనివాచార్య గారు అధ్యక్షత వహించి గతంలో మా మనుమయ సంఘంలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుంకోజు కృష్ణమాచారి గారిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ఇంకొక 4 కోరి వాళ్ళని తీసుకున్నాడు. మరియు ఈ 5 కలిసి ఒక 60 ఎన్నుకొని ఈ యొక్క జిల్లాకు తిరిగి ఈ యొక్క ఈరోజు నేరేళ్ల గురుచరణం సార్ గారి సంతాప సభకు వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కలిసి ఆయన సంతాపం ప్రకటించి నివాళులు అర్పించిన తర్వాత మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుందారం గణేశ్చారి రాజీనామా చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ మనుమయ సంఘం ముందు సారు గుర్చిన సార్ ఆశయ సాధనకు ముందుకు పోవాలి కాబట్టి నూతనంగా ఆడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆడా కమిటీకి సుంకోజు కృష్ణమాచారి అధ్యక్షుడు తాత్కాలికంగా ఒక తనతో పాటు ఒక 4 సభ్యులను తీసుకున్నాడు. దాన్ని ఒక 2-3 రోజుల్లో ఎవరి బాధ్యతలు వాళ్ళకు అప్పగించి మా
విశ్వ బ్రాహ్మణ మనమే సంఘం వ్యవస్థాపకులు నేరల గురుచరణం ఆచార్య గారి సంస్కరణ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభలు మరియు వివిధ సంఘాల నుంచి అందరూ విచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. దానిలో అనుగుణంగా మా విశ్వ బ్రాహ్మణ మన్మయ సంఘానికి ఉన్న అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఈ యొక్క మన్మయ సంఘం అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉంటే ఈరోజు అందరూ ఏకాభిప్రాయంతో నన్ను ఇంతకుముందు ఉన్న ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నన్ను కాలపరిమితిలో మాకు ఇచ్చినటువంటి సంవత్సర కాలపరిమితిలో మన్మయలకు ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకందరికీ పేరున తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మన్మయ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి శుభ అభినందనలు తెలియజేసుకుంటున్నా. బాధాకర విషయం ఏంటంటే మా వ్యవస్థాపకులు నేరల గురుచరణం గారు చనిపోవడమే మాకు పెద్ద తీరని లోటు. కానీ ఆయన ఆశయ సాధన గురించి మన్మయ సంఘాన్ని మేము ముందుండి నడుపుతామని చెప్పేసి నాతో పాటు ఈ 15 రోజుల నుంచి వెళ్ళి విష్ణుచారణ గారు కానీ మారోజు వెంకటేశమన్న గారు కానీ బాలచారణ కానీ ఇంకా మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారన్న, ఎల్బీనగర్ అధ్యక్షుడు బ్రహ్మచారన్న, జగ్ జీవనన్న ఎంతోమంది మన్మయ సంఘాన్ని ఎట్లయినా కాపాడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఖచ్చితంగా ఈ సంస్కరణ సభను రోజే ఈ యొక్క కమిటీ స్వర్గీయ ఆచార్య గురుచరణం గారి వర్ధంతి సమాప్తం సందర్భంగా సంతాప సభ ఏర్పాటు చేయబడినది కేకేఆర్ గార్డెన్లో. దానికి మన్మయ సంఘ సభ్యులందరూ కూడా వచ్చి ఉన్నారు. అయితే ప్రత్యేకంగా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ అందరు సంతాపం చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ మన్మయ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇప్పుడు అధ్యక్షుడు లేనందున ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరైతే బాగుంటుందని సభ్యులందరూ ఏకాభిప్రాయంతో సుంకోజు కృష్ణమాచారి గారు ఉంటే బాగుంటుందని అందరు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా సుంకోజు కృష్ణమాచారిని మరి ఆయనకు తోడుగా 5 మంది సభ్యులను ఇవ్వడం జరిగింది. ఆ 5 మంది సభ్యులు కూడా ఒకటి బాలాచారి గారు, ఇంకొకటి 2 మన మారోజు వెంకటాచారి గారు, ఇంకోటి మన రాళ్ళబండి విష్ణు గారు, తాటికొండ శ్రీరాము గారు. ఇలా 5 మందిని సభ్యులని ఇవ్వడం, మొత్తం 5 మంది టీంను ఏర్పాటు. బ్రాహ్మణ మన్మయ సంఘం వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ నేరెళ్ల గురుచరణం ఆచార్య గారు మరణించినందున వారికి సంతాప సభగా ఈరోజు సమాచారం ఏర్పాటు చేయండి. అందరూ కూడా ఇవాళ అర్పించారు ఘనంగా. మరి ఈరోజు కూడా ఈ మన్మయ సంఘానికి గత అధ్యక్షుడు గణేష్ గారి గారు రాజీనామా చేసినందున ఆ అధ్యక్ష పదవి ఖాళీ ఉన్నందున ఈ అంద మన్మయ సంఘాన్ని సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. మన యువకుడు మంచి ఒక డైనమిక్ లాంటి నాయకుడు సుంకోజు సమాచారి గారిని అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. వారి హామీ మేరకు 6 నెలల తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ నిర్వహించడానికి వారు ఒప్పుకున్నారు. ఈరోజు తెలంగాణ మొత్తం కూడా తెలంగాణలో ఉన్న మన్మయ సభ్యులందరూ కూడా 18 సంవత్సరాలైన ఒక్కరు కూడా ఓటు హక్కు కల్పిస్తారని మాట ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.